నన్నట్టు చేసిపోయాడయ్యా మేడం, అదేం చేసి పని చేయలేకుండా ఉండానమ్మా. నన్నట్టు ఒకటి ఆదిరిందమ్మా, అసలేం దాన్ని అయిపోయాను, ఒకదాన్ని అయిపోయాను. నేను ఏం చేసేది కూడా నాకు తెలుస్తుంది మేడం. తొందర నా బొత్తే ఏం చేయాలనిపిస్తుంది. ఈ బర్తిపూడి గ్రామంలో పేరయ్యా, ఒక సాధారణమైన రైతు, ఈ సరైనటువంటి ఇల్లు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈ పూరిపాకలోనే నివాసం ఉండేటటువంటి పరిస్థితుంది. వెనకబడినటువంటి తరగతికి చెందినటువంటి రైతు ఈయన, కౌలుకు చేసుకుంటా ఉన్నాడు. గత 3 సంవత్సరాలుగా వరుసనే నష్టాల పాలవడంతో ఈరోజు అప్పులు తెచ్చుకున్నటువంటి అప్పులు చెల్లించలేనటువంటి బాధతో ఈ రకమైనటువంటి మరణానికి గురయ్యాడు. ఈరోజు కౌలు రైతుల యొక్క దుస్థితికి, ఇది వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతుల దుస్థితికి ఆయన మరణం అద్దం పడతా ఉంది. ఇలాంటి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కౌలు కార్డు ఉన్నటువంటి వాళ్ళకి రాయితీ ఉంది అని చెప్పేసి అన్నప్పటికీ ఆ రాయితీ కూడా స్వల్పంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 5 లక్షల రూపాయలు ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని 20 లక్షల రూపాయలకు పెంచాలా అని చెప్పేసి కౌలు రైతు సంఘాలు అలాగే వామపక్షాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఈరోజు ఈ కుటుంబం పరిస్థితి చూసినట్లయితే ఏ రకంగా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉంది. కుటుంబం అర్ధాంతరంగా మరణానికి గురయ్యాడు. సరైనటువంటి నివాసానికి ఉన్నటువంటి ఇల్లు కూడా లేనటువంటి నేపథ్యంలో వాళ్లకి ఆమె జీవనం జరగడానికి వీలుగా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు, 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి గ్రాంట్ ఇవ్వాలని చెప్పేసి ఆ రకంగా కేరళ రాష్ట్రంలో రుణ విముక్తి పథకాన్ని పెట్టి రైతులందరికీ ఎవరెవరికి అప్పులు ఉన్నాయనేటటువంటిది పరిశీలన చేసి ఆ అప్పుదారులతో కూడా మాట్లాడి రుణ విముక్తి చట్టాన్ని తీసుకొచ్చి రైతుల్ని విముక్తి చేసేటటువంటి ఒక ప్రయత్నం ఆ రాష్ట ప్రభుత్వం చేసింది. మన రాష్ట ప్రభుత్వం కూడా ఈ రుణ విముక్తి చట్టాన్ని తీసుకురావాలా. అనేక మంది కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సొంత భూములు ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేసుకునేటటువంటి క్రమం పోయింది. రెండోది, ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు, వాళ్ళ సోదరుడే చెప్తా ఉన్నాడు, ఆయన కూడా ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్నాడు, కౌలుకు చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ కాలువ ఏదైతే ఉందో, కుమ్మమూరు నుంచి వచ్చేటటువంటి గన్నపూడి మేజర్ కాలువ, ఈ కాలువ నుంచి కూడా నీరు సక్రమంగా పారడం లేదు, టైలెండ్ గా ఉంది. ఈ టైలెండ్ గా ఉంటున్నందువలన సక్రమమైనటువంటి పంట వచ్చే పరిస్థితి లేదు, రెండో పంటగా మినుం పండేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ అన్ని విషయాల్ని గమనించి ప్రభుత్వం ఈ వ్యవసాయదారులను రక్షించేదానికి, ప్రధానంగా కౌలుదారులను రక్షించేదానికి అవసరమైనటువంటి చట్ట మార్పిడి చేయాలి. ఈరోజు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.